దినమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి దినమున మనం చదువుకున్న ఆ వాక్య భాగాన్ని మరొకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 32-33 వచనాలు. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరిని అభ్యంతరపరచకుండా దేవుని వద్దకు వారు రాకుండా ఆటంకపరిచే ఆ లక్షణాలు మన స్వభావంలోనే ఉంటాయి. వాటిని మనం సరిచేసుకోగలిగితే ప్రభువులోనికి ఎంతోమందిని నడిపించే అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయాలి. అయితే అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టలేము, అంత సులభం కాదు. కానీ ఎంతవరకు దేవుని వాక్యం మనకు అనుమతినిస్తుందో, ఎంతవరకు మనం ఈ భూమి మీద పాజిటివ్ చేయవచ్చో, అంతవరకు ఇతరులను సంతోష పెట్టడం విషయంలో కొన్నిసార్లు మన స్వప్రయోజనాన్ని కూడా కోరకుండా మనం ఇతరుల విషయం వరకు అక్కడ కండిషన్స్ అప్లై అవుతాయి. చిన్న చిన్న విషయాలలో కూడా మనం ఇతరులను సంతోష పెట్టాలన్న ఆలోచన పక్కన పెట్టేస్తాం. కానీ అది కూడా విలువైనది, అది కూడా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఒక రెండు విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. కొన్ని లక్షణాలు ఇతరులకు ఎలా అభ్యంతరకరంగా మారుతాయి, వాటిని మనం సరిచేసుకోగలిగితే అనేక మందిని ఎలా ప్రభువుని వద్దకు నడిపించగలమో ఒక రెండు విషయాలు మీతో పంచుకుంటాను. ఒకటి, మనం ఇతరులకు అభ్యంతరాన్ని కలగజేసే ఒక లక్షణం ఏంటంటే, చాలాసార్లు మనం మాటలలో ఎదుటి వాళ్ళని నోరు మూయించే ప్రయత్నం చేస్తాం. వాటిని కౌంటర్స్ అంటాం. ఎవరైనా ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్తున్నారనుకోండి, ఇమీడియట్గా వాళ్ళని కించపరచాలని ఉద్దేశం చేత, వాళ్ళ నోరు మూయించాలని ఉద్దేశం చేత ఒక మాటకి ఇంకొక ఎదురుదాడి చేస్తున్నట్టుగా మన మాటతో ఎదుటివారిని గాయపరిచి నోరు మూయించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది ఎక్కువగా ఇంట్లో జరుగుతుంది, భార్యాభర్తల మధ్య. బయట ఎవరి మధ్యనో కాకపోయినా భర్త ఒక మాట అనడం నాకు చాలే, ఆపేసి ఆ వర్డ్ ఈజీగా అనిపిస్తుంది మీకు, కానీ ఎదుటి వాళ్ళని చాలా గుండె లోపలికి దించేస్తుంది. అది అరే నా మాటకు విలువనివ్వట్లేదు వీళ్ళు అని. చాలాసార్లు మనము ఎదుటి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా మాట్లాడతాం, వారి హృదయానికి గాయం కలగజేసే మాటలకు మాట్లాడతాం. ఇంకా నెక్స్ట్ కమ్యూనికేషన్కి అది అడ్డుగా మారిపోతుంది. అరే ఈయనతో ఏం మాట్లాడినా కష్టమే, ఏం మాట్లాడినా దాంట్లో తప్పు పడుతున్నాడు. అలాంటి వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడరు. ఖచ్చితంగా మనం మాట్లాడుతున్నప్పుడు ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, కానీ ఎదుటి వాని దగ్గర నుండి వచ్చే ప్రతిదాన్ని మనం పట్టుకొని ప్రతిదానికి మనం కౌంటర్ చేస్తూ ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళు మనతో మాట్లాడడానికి ఇష్టపడరు. మనం వస్తున్నామంటే చాలు, పక్కదారిన వెళ్ళిపోతారు అంతే. మనుషులు ఎప్పుడు కూడా క్రిటిసిజంని ఇష్టపడరు. మనుషులు ఎప్పుడు కూడా కాంప్లిమెంట్స్ని ఇష్టపడతారు, అభినందనల్ని ఇష్టపడతారు. అయితే పాజిటివ్ క్రిటిసిజం కూడా ఉంది. పాజిటివ్ క్రిటిసిజం అంటే ఒకరు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఖండించాలి, ఇలా తప్పు చేస్తున్నావు, ఇది మంచిది కాదు అని చెప్పడం కూడా పాజిటివ్ క్రిటిసిజం. కానీ మీరు పౌలు పత్రికలు ఎక్కడ ధ్యానించినా క్రిటిసిజం కంటే ముందు కాంప్లిమెంట్ ఇస్తాడు. ఈవెన్ కొరింథీ సంఘం అన్ని సంఘాల్లోకి వెళ్ళ ప్రాబ్లమేటిక్ చర్చ్, చాలా సమస్యలతో కూడిన సంఘం కొరింథీ సంఘం. బహుశా పౌలుకి అంత హెడ్ఏక్ తీసుకొచ్చిన సంఘం ఇంకేది కాకపోవచ్చు, అంత తలనొప్పి క్రియేట్ చేసిన సంఘం ఇది. ఆయన వేరే ఏ ప్రాంతంలో ఉన్నా ఈ కొరింథీ సంఘాన్ని గురించిన చింత ఆయన లోపల చాలా ఉండేది. అన్ని భయంకరమైన సమస్యలున్నా మీరు కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం మీరు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆరంభ వచనాలన్నీ కూడా వాళ్ళలోనున్న మంచి లక్షణాలని ఎత్తి చూపిస్తూ కాంప్లిమెంట్ చెప్తూ ఉంటాడు. మీరు చాలా జ్ఞాన విషయంలో ఐశ్వర్యవంతులు, కృపావరం విషయంలో లోటు లేని వాళ్ళు, నిజంగా దేవుడు మిమ్మల్ని ఇంత ఉన్నత స్థాయిలో పెట్టాడని వాళ్ళ లోపడున్న బెస్ట్ని ఫస్ట్ చెప్పి ఆ కాంప్లిమెంట్ చెప్పి ఆ తరువాత వాళ్ళలో ఉన్న లోపాలను సరిచేస్తుంటాడు. అప్పుడు కొరింథీ సంఘానికి పౌలు యొక్క ఇంటెన్షన్ అర్థమవుతుంది. మమ్మల్ని కించపరచాలని ఆయన చెప్పట్లేదు, మా మేలు కోసమే ఆయన చెప్తున్నాడు అనే పాజిటివ్ ఎదుటివానికి అర్థం కావాలంటే ఫస్ట్ కాంప్లిమెంట్స్తో స్టార్ట్ చేయాలి. ప్రతి మనిషిలో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. మనం ఎప్పుడు నెగిటివ్స్ మీదనే ఫోకస్ చేసి దాన్ని స్ట్రెస్ చేసి మాట్లాడుతూ ఉంటాం. అయితే ఫస్ట్ పాజిటివ్స్ మీద ఫోకస్ చేయండి, ఆ తర్వాత నెగిటివ్స్ మీద ఫోకస్ చేయండి ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు.
ఎదుటి వాళ్ళు 99 లోపాలు ఉండొచ్చు, కానీ ఒక్కటన్న మంచి లక్షణం ఉంటుంది. ఆ ఒక్క మంచి లక్షణాన్ని గుర్తుపట్టి ఫస్ట్ దాని విషయమే అప్రిషియేట్ చేయండి. అభినందనలు చెప్పిన తర్వాత మీరు 99 మీరు కరెక్ట్ చేసినా నోరు మూసుకొని వింటాడు, అంగీకరిస్తాడు. మనం ఎప్పుడు కూడా నెగిటివ్ సైడే ఆలోచిస్తాము. మనమేదో పరిశుద్ధం పరిపూర్ణం అయిపోయినట్టు ఎదుటి వాందే లోపం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం. సో ఆ యాటిట్యూడ్ని కూడా మనం మార్చుకోగలిగితే మ్యాక్సిమం కౌంటర్స్ వేయడం. ఒక వ్యక్తి మనని ఏదో గాయపరిచే మాట అంటాడు, సరే కొద్దిసేపు పనులు అన్నలే అని వదిలేస్తే అయిపోతుంది. నన్ను అంత మాట అంటాడా, నాకు అనరాదా, వాళ్ళకంటే నన్ను 10 క్లాస్ ఎక్కువ చదువుకున్నాను. కొన్నిసార్లు మన మాటలు ఎట్లుంటాయనండి, వాళ్ళు ఒక మాట అంటే నేను 2 మాటలు అంటే నాకు అనరాదా, చిన్నప్పుడు నేర్చుకోలేదా నేను. ఆ పోటీతత్వం ఎదుటి వాళ్ళని కించపరిచే విషయంలో ఉపయోగిస్తే మాత్రం కుటుంబంలో సమాధానం పోగొట్టుకుంటారు, సమాజంలో కూడా మీకు విలువ ఉండదు, పైగా సువార్త పరిచర్యకి అర్హత పోగొట్టుకుంటాం. ఇది ఇంట్లో స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఎదుటి వాళ్ళు ఏదైనా గాయపరిచే మాట అంటే 1-2 నిమిషాలు మౌనంగా ఉండండి. ఆ మౌనంగా ఉండడమే అతి కష్టమైన పని, కానీ అదే నీ యాటిట్యూడ్. అలా మౌనంగా ఉంటే ఎదుటివానికి సిగ్గుగా అనిపిస్తారు, అనవసరంగా అన్నాను వాళ్ళని అనే రియలైజేషన్ వస్తుంది. వాళ్ళు ఒక మాటని మిమ్మల్ని గాయపరిచినప్పుడు మీరు రిటర్న్ ఇంకొక మాటని వాళ్ళని గాయపరిచే ప్రయత్నం చేస్తారు, చూసారా? అదే చెడ్డ యాటిట్యూడ్. యేసు ప్రభువుని గురించి ఎన్నిసార్లు విన్నాను, ఆయన శిలువ మీద ఎన్ని భయంకరమైన దూషణ మాటలు పలికారో యేసు ప్రభువుని. ఇది పరిశుద్ధ గ్రంథం కాబట్టి బహుశా ప్రతిదీ రాయకపోవచ్చు అనుకుంటాను నేను. వారు మాట్లాడే మాటలు కొన్ని మామూలుగా వింటేనే మనకు చాలా ఆ లోపల నుండి రోషం పుట్టించుకుంటూ వస్తుంది. నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే దిగిరా, అంతమందిని రక్షించావు కదా, నిన్ను నువ్వు రక్షించుకో. అంటే నీకు అంత సామర్థ్యం లేదా, అంత బలం లేదా, అంత శక్తివంతుడు కాదా, ఇట్లా రోషం పుట్టించే మాటలన్నీ వాళ్ళు పలుకుతుంటే ఒక్క మాట చాలు శిలువ మీద నుండి ఆయన పలకడానికి. అయినా మౌనిగా అన్నిటినీ సహించాడట. ఎందుకు, ఆయనకు నోరు లేదా? ఇంత పెద్ద సృష్టిని ఒక నోటి మాట చేత సృష్టించిన అంత గొప్ప దేవుడు, ఆయన వాక్కులు అంత శక్తి ఉంది. ఒక్క మాట విడుదల చేస్తే చాలు ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అంత శక్తిగల వాక్కు కలిగిన వాడు మౌనంగా అన్నిటినీ సహించాడట. మన మాటలో ఏం శక్తి ఉందండి ఆయన వాక్కుతో పోల్చుకుంటే? కానీ మన వాక్యం, మనకు దేవుడిచ్చిన ఆ వాక్కుని బెస్ట్ కోసం వాడాలని దేవుని ఉద్దేశం, మేలు కోసం ఈ యొక్క నాలుకని పదవులను వాడాలని దేవుని ఉద్దేశం. మీ నోటికి ఆశీర్వాద వచనములే రావాలి, కానీ శాపవచనములు రాకూడదు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ స్వభావాన్ని ఈరోజు మార్చుకోవాలనుకుంటే ఎదుటివాడు గాయపరుస్తాడు ఖచ్చితంగా, కుటుంబ సభ్యులే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు. ఆ గాయపరిచిన సందర్భంలో మీరు కొంచెం మౌనంగా ఉంటే మీరు మీ యాటిట్యూడ్ని ట్రైన్అప్ చేసుకుంటున్నట్టు. సరే పోనీలే, ఈరోజు కాకపోతే రేపని అర్థం చేసుకుంటారులే అని ఆ వదిలేస్తారు, చూసారా? అప్పుడే ఎదుటివానికి రియలైజేషన్ వస్తుంది, నేను ఎన్ని మాటలు అంటున్నా అక్కడ నుండి ఏం స్పందన రావట్లేదండి. కొన్నిసార్లు వాళ్ళన్న గాయపు మాట కన్నా వాళ్ళ లోపల మంచి లక్షణాన్ని మనం ఎత్తి రిటర్న్ చెప్తున్నాం అనుకోండి, సరే సార్ మా జీవితంలో అయితే మేము చేయలేకపోయినాం, సరే మీరన్నా చాలా మంచి స్థానంలో ఉన్నారు అని వాళ్ళ పాజిటివ్స్ని మనం ఎత్తి మాట్లాడండి. నెక్స్ట్ టైం మీ గురించి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడారు, వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినా మీరు పాజిటివ్గా మాట్లాడితే అదే ఫైనల్ డే అవుతుంది వాళ్ళు నెగిటివ్ మాట్లాడని. అదొక ముఖ్యమైన లక్షణం, అది ప్రాక్టికల్ లైఫ్లో మీరు ట్రై చేసి చూడండి, దాని ప్రభావం మీరు చూడగలుగుతారు. రెండవ విషయం, రెండవ స్వభావం అదేంటనంటే ఎదుటి వాళ్ళ సంతోషాన్ని కొనసాగించకుండా అడ్డుకునే లక్షణం ఒకటి ఉంటుంది. ఉదాహరణకు, మా అబ్బాయికి ఈసారి 80% వచ్చిందండి అని సంతోషాన్ని వ్యక్తపరచుకుంటూ ఒక తల్లి వచ్చి చెప్పుకుంటున్నాను. వాడికి ఎప్పుడు రాదు 50% క్రాస్ కాదు, కానీ వాడికి ఈసారి ఎగ్జామ్స్లో 80% వచ్చిందండి అని చాలా సంతోషంగా పక్కన వాళ్ళు చెప్తున్నారు. అవునా, మా అబ్బాయికి 90% వచ్చిందిలే అని ఎలా ఉంది అంట. తప్పేం కాదు, వీళ్ళ అబ్బాయికి 90% వచ్చింది, కానీ ఎదుటి వాళ్ళ సంతోషాన్ని అరే అవునా అని అంటే ఇంత సంతోషం వాళ్ళకి. చిన్న మాట అంటే ఇండైరెక్ట్గా అక్కడ నీ స్వభావం బయటపడుతుంది, మీకంటే మేమే గ్రేట్ అని అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. వాళ్ళ సంతోషాన్ని అక్కడనే బ్రేక్ చేసేస్తున్నాం, ఆపేస్తున్నాం దాన్ని. ఇట్లాంటివి చాలా జరుగుతాయి డే టు డే లైఫ్లో, మనం ఏం పట్టించుకోం. కానీ ఎదుటి వాళ్ళ సంతోషం ఓకే, ఆ సంతోషాన్ని మనం కూడా పాలు పంచుకోవాలి. వాళ్ళకంటే నేను గ్రేట్ అనిపించుకొని వాళ్ళకున్న సంతోషాన్ని ఎందుకు పోగొడతావు? ఇట్లాంటి ఎప్పుడైనా పట్టించుకున్నారా మీ లైఫ్లో? ఈజీగా నోటికి వచ్చిందల్లా వాగేస్తూనే ఉంటాము, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ, అంటే నీ స్వభావం అట్లాంటిది. అందుకొరకే నువ్వు అనేక మందితో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయలేకపోతున్నావు, సహవాసము సంబంధాలు బాంధవ్యాలు వీటిని కాపాడుకోలేకపోతున్నావు.
ఎందుకు అనంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు, మీరేం చెడ్డోళ్ళు కాదు, అందరూ మంచోళ్ళే, కానీ ఆ చిన్న చిన్న విషయాలు ఎదుటి వాళ్ళకి గాయం కలగజేసి అది డిస్టెన్స్ని క్రియేట్ చేస్తుంది, దూరం చేస్తుంది మనుషులను. అది ఏదో చిన్న విషయంలో పెద్ద గొడవ కావడానికి కారణమవుతుంది. పెద్ద పెద్ద గొడవలకి కారణం ఆ రోజు జరిగిన చిన్న సంఘటన కాదు, అది ఎప్పటి నుండో మంచి పుట్ట పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటే ఏదో ఒకరోజు అది పెద్ద గొడవగా మారిపోతుంది. ఈరోజు మాట్లాడుకుంటూనే ఉంటాం, మీకు తెలియకుండా ఇటుకలు పేరు మధ్యలో ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్య ఇటుకలు పెరుగుతుంటాయి, అది రేపు పెద్ద గోడ అయిపోతుంది, సమాధానం లేకుండా చేస్తుంది. ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ని ఆ స్వభావాన్ని మార్చుకుంటే ఎదుటి వాళ్ళని సంతోష పెట్టడానికి వాక్యానుసారంగా ఎంతవరకు మనం చేయగలుగుతాము, వాక్యానికి విరుద్ధంగా లేనంత వరకు మనం చేయొచ్చు. ఎప్పుడైతే వాక్యానికి విరుద్ధంగా ఎదుటివాడు ఇష్టపడుతున్నప్పుడు వాక్యానికి మనం లోబడాలి. కనుక ఆ విషయంలో వారిని ఎదుటి వారిని ఇబ్బంది పెట్టినా పర్వాలేదు. కొన్నిసార్లు ఇప్పుడు సినిమాకి రమ్మంటున్నారు అనుకోండి, ఫ్రెండ్స్ ఏం చేస్తారు, ఈరోజు పొద్దున్నే డివోషన్ వాక్యం విన్నామని ఎదుటి వారిని సంతోష పెట్టాలి, భయ బాధ పెట్టద్దు, అభ్యంతరపరచొద్దు. రేపు నేను చర్చికి రమ్మంటే ఆయన రాడు మరి, ఈరోజు నేను సినిమాకి వెళ్ళకపోతే అని అనుకొని ఈ వాక్యాన్ని దానికి వక్రీకరించుకోకండి, దానికి ఉపయోగించుకోకండి. ఓకే, సాతాను చాలా పక్కనే ఉన్నాడు, ఇప్పుడు నా పక్కన వింటూనే ఉన్నాడు, ఇదే వాక్యాన్ని బేస్ చేసుకుంటాడు తప్పుత్రోవ పట్టించడానికి. యేసు ప్రభునే శోధించడానికి వాక్యాన్ని వాడినవాడు ఈరోజు విశ్వాసులను శోధించడానికి కూడా అదే వాక్యాన్ని వాడతాడు, కానీ వక్రీకరిస్తాడు. సో జాగ్రత్తగా ఉండండి, దేవుని వాక్యం మనకి ఎక్కడైతే అడ్డగిస్తుందో అక్కడ మనం ఎదుటివన్నీ సంతోషపరచాల్సిన అవసరం లేదు. దాని కోసం గలతీ పత్రికలో పౌలు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టడానికి బ్రతకట్లేదు అంటాడు. పౌలు ఇంటెన్షన్ అంతా ఏంటంటే ఏదో మనుషులను మెప్పించి వాళ్ళ ద్వారా గొప్ప ఘనత పొందుకోవడానికి కాదు, వాళ్ళు కొంచెం నాతో స్నేహభావం పెరిగితే వాళ్ళని రక్షణలోకి నడిపించగలుగుతాం. పౌలు ఇంటెన్షన్ అంతా ఇతరులను రక్షించాలి, అది మన మెయిన్ టార్గెట్. దానికోసం చేస్తున్న ప్రయత్నాలు ఇవి, దానికోసం మనం తగ్గించుకుంటున్నాం, దానికోసం మన మన సొంత అవసరతను కూడా పక్కన పెట్టేస్తున్నాం, స్వప్రయోజనమును కోరట్లేదు. పోనీ ఇది నాకు నష్టమైన పర్వాలేదు, పోనీ ఇది నాకు గాయమైన పర్వాలేదు, ఆ వ్యక్తి రక్షింపబడితే బాగుండు, ఆ స్వభావాన్ని డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా కొన్ని ఆత్మలనైనా క్రీస్తు రాకడలోపు మనం సంపాదించగలుగుతాం. ఆ స్వభావాన్ని ఇవ్వమని దేవుని అడుగుదాం. అందరం తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం, అందరం తలలో ఉంచి కళ్ళు మూసుకొని విన్న వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ, మన జీవితంలో ఎప్పుడైనా అలాంటి పొరపాట్లు జరిగాయా? చాలాసార్లు మన మాటలతో మాటకి మాట అని ఎదుటివాడిని నోరు ముయించే ప్రయత్నం చేస్తాము. ఎదుటివాడు నన్ను గాయపరిచే మాట అన్నాడు కదా, దానికంటే పెద్ద మాట నేను పలికి ఇంకొకసారి అతడు అనకుండా చేస్తాను అని నువ్వు అనుకుంటావు, కానీ అది మాట మాట పెంచి సమాధానాన్ని పోగొడుతుంది. ఈరోజు ఒక మార్పుని మన జీవితంలో కలిగి ఉందాం. సరే, ఎదుటివాడు ఒక గాయపరిచే మాట అన్నా శిలువపై క్రీస్తు మాదిరిని నువ్వు అనుసరించాలి. అన్నిటినీ సహించి అన్నిటినీ భరించి మౌనముగా అంత సామర్థ్యం కలిగిన సర్వోన్నతుడు ఎంత అన్నిటినీ ఆయన సహించాడో అది జ్ఞాపకం తెచ్చుకో ఒకసారి. మనం యేసయ్య బిడ్డలము అని పిలువబడుతున్నాం. యేసు మార్గంలో నడవాల్సిన మనం, క్రీస్తుకి విరుద్ధమైన లక్షణాలు మన లోపల ఉంటే మనం దేవుని బిడ్డలం కాదు, సర్పసంతానమా అని పిలువబడాల్సి వస్తుంది. ఆ గర్వము, ఆ ప్రతిదాడి చేసే స్వభావము, అది సాతానది. ఈరోజు మనం దేవుని బిడలంగా మారడానికి వచ్చాము, దేవుని పోలికలోనికి చెక్కబడడానికి ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవుని వాక్యానికి లోబడి ఇతరులను అభ్యంతర పరిరక్షణకు నడిపించడానికి అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టే ప్రయత్నం మనం చేద్దాము. దేవుని ప్రేమను మనం కనపరచగలుగుతాము. అట్టి కృప దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పురుషులనొకరు స్త్రీలనొకరు, పరిశుద్ధ సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, యుద్ధ కాలమున నీ వాక్యం ద్వారా మరలా మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. విన్న వాక్యాన్ని వెంటనే ఆచరణలో పెట్టడం మాకు నేర్పించి క్రీస్తు యొక్క ప్రేమని తెలుసుకోవడానికి ఇవి కారణమవుతాయి. ఎన్నోసార్లు మా స్వభావంలో ఉన్న లోపాలను బట్టి ఎంతోమందిని దూరం చేసుకున్నాం. ఈరోజు దయచేసి మాలో మార్పును కలగజేసి తిరిగి నీ ప్రేమను అందరికీ చూపించి సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండి ప్రభు యొక్క ప్రేమను కనుపరుస్తూ నీ రాకడ కొరకు అనేక మందిని నీ వెలుగులను తీసుకుని వచ్చి సిద్ధపరిచే కృపను మాకందరికీ దయచేయమని అయ్యా, ప్రతి బిడ్డ దినచర్య అంతట్లో కూడా నీ కాపుదల, నీ సంరక్షణ, నీ ఆశీర్వాదము, నీ జ్ఞానమును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.